ఎస్ కారుమూరు వెంకటరెడ్డి గారు, అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు, అసమ్మతి సెగ ఈ మాటలు 18 నెలల పాలనకే ఎందుకు వినిపిస్తున్నాయంటారు? ముందుగా స్టూడియోలో ఉన్న అందరికీ, అలానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వైరల్ డిబేట్ చూసే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ రాజకీయ పార్టీ అన్నాక చిన్న చిన్నవి సహజంగానే ఉంటాయి. అవును. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏదైతే మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారో దాంట్లో ఏదో సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి మధ్య ఏదో విభేదాలు వచ్చేసినాయి అన్నట్టుగా, ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన సెక్షన్ ఆఫ్ మీడియా చూపించడం వల్ల మీరు కూడా దాన్ని ఈరోజు మనం డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది. మా పార్టీలో ఉన్నది ఒకటే నాయకుడు, మిగిలిన వాళ్ళందరూ ఆ నాయకుడు ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కార్యకర్తలే. మా పార్టీలో గ్రూపులు కానీ, గ్రూపు రాజకీయాలు కానీ అటువంటి మా పార్టీలో చోటు లేవు, ఎప్పుడూ కూడా రావు. ఏదైతే మా మీద ఈ 17 నెలల 18 నెలల నుంచి మీరు చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా దించడానికి ప్రయత్నించాలనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురద్జల్లాలని ప్రయత్నించే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ ఒక పార్టీ పదే పదే పనిగట్టుకొని ఎక్కడ ఏమి జరగకపోయినా జరిగినట్టుగా చూపించేటటువంటి కార్యక్రమాలు చేస్తాను. దానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిలమ్మకి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి కూడా ఇదే మీడియా రాసింది. ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఆయన కారు దిగి మంత్రులకి కారులో సీట్ ఇచ్చి కూర్చోమనంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు దించేశారని చెప్పి ఇదే మీడియా రాసింది. ఇదే విజయసాయిరెడ్డి గారికి జగన్ గారికి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియా రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా టీటీడీకి సంబంధించి ఏదైతే టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సుబ్బారెడ్డి గారికి, నేను విజయసాయిరెడ్డి గారికి ఆపాదిస్తా, ఇదే పర్టికులర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా వక్రీకరించేటటువంటి ప్రయత్నం. నేనంటే ఒక రాజకీయ పార్టీ, మీరు అసలు ఏం చేయాలో ముందు మీరు నిర్ణయించుకోండి. మీ రాజకీయ పార్టీ లొసుగులు ఎలా ఉన్నాయి, మీ పార్టీ అనేది 38 సంవత్సరాల ఒక ఘనమైన చరిత్ర, నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పుడు మీ పార్టీ ఎలా ఉంది, దాని తర్వాత రోజు రోజుకి మీ పార్టీ ఎలా దిగజారిపోతా ఉంది, మొన్న మీ పార్టీకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు, ఇవన్నీ మీరు ఇంకా రియలైజ్ కాకుండా మా పార్టీలో ఏదో జరుగుతుందని చెప్పి, మా మీద ఏదో బురద్జల్లేటటువంటి కార్యక్రమం, ఇక్కడేదో జరిగిపోతుందని చెప్పి క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే ముందు మీరేందో మీరు చూసుకోండి. గ్రూప్ రాజకీయాలు ఏముండవు. మా దగ్గర ఉన్నది ఒకటే గ్రూపు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షం, అంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటారు తప్ప మధ్యలో ఎవరో చిన్న ఒకళ్ళిద్దరు ఏదో క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇక్కడేదో బోతద్దంలో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడా లేదు. మా పార్టీ మొన్న వచ్చినటువంటి ఓటింగ్ కంటే ఇంకా ఎక్కువ ఓటింగ్ వచ్చింది. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇంకా బలంగా ఉంది. మొన్న మేము ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేస్తాము, ఇది మా మేనిఫెస్టో అని చెప్పి మేము వెళ్ళాం. మేము వచ్చినటువంటి 17 నెలల్లోనే మేము ఆ మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్ళగలిగాం. 98% మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేసాం. అదే విధంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా మేము ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి నేరుగా డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. డైరెక్ట్ ఒకటే గ్రూప్ ఉంటుంది, అదే ప్రభుత్వం గ్రూప్, అదే ప్రజలు అంతే.